राष्ट्र में देवालय पर जरूरत दाड़ निरसन रायदुर्ग दशभूज गणपति आलय में टीडीपी नायक प्रत्येक पूजन निर्वहिंचारू भक्त प्रसाद पंपिणी टीडीपी पटनाध्यक्ष पशुपलेटि नागराजु मालातू रायदुर्गम समीपमलोनी चंदा ग्रामंलो वेलसिन पुरातन पशुपति देवस्थानंलोनी नंदी विग्रहानि संवत्सर कालंलो रेंडु सार्लु तोलगिंचारन्नारू गुर्तु तेलेनि व्यक्तुलु नंदी विग्रहानि ध्वंसं चेशारनी वारिनि गुर्तिंचि चर्यलु तीसुकोवालनि डिमांड चेशारू राष्ट्रंलो हिंदू देवालयालकु रक्षण लेकुंडा पोतुंदनि पेर्कोन्नारू ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులను నియంత్రించడంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల వెంకటేష్లు, మాజీ కౌన్సిలర్లు పురాల పురుషోత్తం, టంకశాల హనుమంతు, కావలి రవి, నాగరాజు నాయక్, ప్రవీణ్, దాసరి నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దశభుజ గణపతి గుడిలో పూజలు నిర్వహించి మరియు భక్తులకు ప్రసాదము కూడా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా అంతర్వేది నరసింహస్వామి రథాన్ని కాల్చడము హేయమైన చర్య. ఈ చర్యను హేయమైన చర్య దాన్ని పాల్గొన్న వారిని కఠినంగా శిక్షించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా రాయదుర్గం నియోజకవర్గంలో చదం గ్రామంలో పశుపతినాథ దేవస్థానం ఉంది. ఆ గుడిలో కూడా సంవత్సరంలోనే 2 సార్లు నంది విగ్రహాన్ని పగలగొట్టడం జరిగింది. ఇటువంటి చర్యలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, దుండగులపై ప్రత్యేక చర్య తీసుకొని శిక్ష విధించాలని కోరుచున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో హిందూ దేవాలయాలకి ఒక ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసి దేవాలయాలను కాపాడవలసిందిగా కోరుచున్నాము.